విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు దిగి రావాలంటే జగన్ దిగిపోవాల్సిందే అని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జగదీశ్వరి హోటల్ నందు జరిగిన రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇసుక, సిమెంట్, ఐరన్, విద్యుత్ ఛార్జీలు ఏది చూసినా అన్ని బాధుడే బాధుడు అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ పని వచ్చినా చేస్తాం, ఏ పని వచ్చినా చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే అనేది ఇక్కడ రాజమండ్రి కాదు, చుట్టుపక్కల కూడా వచ్చేసింది. అది అది నిలబెట్టుకోవాలి. మేము నిలబెట్టుకోలేనప్పుడు రాజకీయంగా స్వచ్ఛంగా తప్పించుకోవాలి. నేరాలు చచ్చింది అక్కడ. అది అది గురించి పిలిచిన తర్వాత ఎగ్గొట్టేస్తే మీటింగ్ రమ్మని చెప్తే అలాగే అని చెప్పేసి ఎగ్గొట్టేసినా పైకి రాజు చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఈ పార్టీ మా సత్తకాన్ని నాకు నాయకు 10 మంది నాయకులు. అది గురించి ఈ కార్యక్రమం నాకు అది ఎవరో మన నా పక్కన 46 ప్రకాశం ఒకప్పుడు ప్రకాశ్ చాలా కష్టపడేవాడు. అది గురించి నేను 47 నుంచి కూడా సాగరి చేసుకుంటూనే వచ్చాను. నేను బయటకు కొన్నాడు ఏ పని వచ్చినా చేస్తాం, ఏ పని వచ్చినా చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే అనేది ఇక్కడ రాజమండ్రి కాదు, చుట్టుపక్కల కూడా వచ్చేసింది. అది అది నిలబెట్టుకోవాలి. మేము నిలబెట్టుకోలేనప్పుడు రాజకీయంగా స్వచ్ఛంగా తప్పించుకోవాలి. నేరాలు చచ్చింది అక్కడ. అది అది గురించి పిలిచిన తర్వాత ఎగ్గొట్టేస్తే మీటింగ్ రమ్మని చెప్తే అలాగే అని చెప్పేసి ఎగ్గొట్టేసినా పైకి రాజు చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఈ పార్టీ మా సత్తకాన్ని నాకు నాయకు 10 మంది నాయకులు. అది గురించి ఈ కార్యక్రమం నాకు అది ఎవరో మన నా పక్కన 46 ప్రకాశం ఒకప్పుడు ప్రకాశ్ చాలా కష్టపడేవాడు. అది గురించి నేను 47 నుంచి కూడా సాగరి చేసుకుంటూనే వచ్చాను. నేను బయటకు కొన్నాడు ఇండియా.
పని వచ్చినా చేస్తాం, ఏ పని వచ్చినా చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే అనేది ఇక్కడ రాజమండ్రి కాదు చుట్టుపక్కల కూడా వచ్చేసింది. అది అది నిలబెట్టుకోవాలి మేము, నిలబెట్టుకోలేనప్పుడు రాజకీయ స్వచ్ఛంగా తప్పించుకోవాలి. నేరాలు చచ్చింది అక్కడ, అది అది గురించి పిలిచిన తర్వాత ఎగ్గొట్టేస్తే మీటింగ్ రమ్మని చెప్తే అలాగే అని చెప్పేసి ఎగ్గొట్టేసినా పైకి రాజు చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఈ పార్టీ మా మా సప్తకాన్ని నాకు నాయకు 10 మంది నాయకు అది గురించి ఈ కార్యక్రమం నాకు అది ఎవరో మన ఆ పక్కన 46 వీరకాయ ప్రకాశం ఒకప్పుడు ప్రకాశ్ చాలా కష్టపడి కూడా అది గురించి నేను 47 నుంచి కూడా సాగరి చేసుకుంటూనే వచ్చాను. నేను బయటకు కొన్నాడు చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే అనేది